హిందూ ధర్మం సైంటిఫిక్తో కూడింది అంటారు అసలు హిందూ ధర్మానికి సైంటిఫిక్కి ఏదో అభూత కల్పనలా కనబడుతుంది నిజంగా ఉందా లేదా అసలు సైన్స్ అంటే అదేదో ఒక ముడి పదార్థం జడ పదార్థం కాదు మొట్టమొదటి అది మనకు అది ఏం చేస్తారంటే ఈ మధ్యలో కొంతమంది టీవీలల్లో ఆ వేదికలు ఈ వేదికల పేరుతో వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతిదాన్ని సైన్స్ మేము సైన్స్ అని ఈయనేదో ఐజక్ న్యూటన్ నోట్లో చూడబడ్డట్టు ఈయనేదో ఆర్కెమెడిస్ తమ్ముడు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడే వాళ్ళు అయ్యారు కాబట్టి మనం దానికి విచిత్రంగా సైన్స్ అనగానే అది మనకు సంబంధం లేనటువంటి విషయం దాన్ని పక్కన చూస్తున్నాం మీరు ఐన్స్టీన్ సమయంలో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి న్యూటన్కి వచ్చేసరికి అవి మారిపోయాయి న్యూటన్ తర్వాత ఇప్పుడు ఇంకా రకరకాల మార్పులు వస్తున్నాయి కదా స్టీఫెన్ హ్యాకింగ్ రాగానే ఇంకొక మార్పు వచ్చింది కదా అంటే ఒక సిద్ధాంతము పరిణామం చెందుతూ ఉంటుంది సైన్స్ అనేది ఒకనాడు తయారు చేసి పెట్టిన ఒక జడ పదార్థం లేదా ఒక ఫ్రేమ్ కాదు అది సైన్స్ అంటే రోజువారీగా అభివృద్ధి చెందేది అది ఇప్పుడు హిందూ ధర్మంలో సైంటిఫిక్ విషయాలు అంటే ఏంటి ఇవ్వాలి ఇప్పుడు ఉదాహరణకు ఇండ్ల ముందు కల్లాపి చల్లుతున్నారు ఇప్పుడు రామాయణంలో రాముని పట్టాభిషేకం రోజు కల్లాపి చల్లారు రామాయణంలో తోరణాలు కట్టారు రామాయణంలో సీత ముగ్గేసింది వేసింది మనం వేస్తున్నారు మన ఆడవాళ్ళు వేస్తున్నారు సాంప్రదాయకంగా కొన కొనసాగుతూ వస్తుంటాయి వాటిలో మార్పులు వస్తుంటాయి ఆ మార్పును ఆహ్వానించడమే సైన్స్ ఒక రకంగా చెప్పాలంటే ఉదాహరణకు ఆనాడు సీత ఎలాంటి ముగ్గేసిందో మనకు తెలియదు కానీ ముగ్గు వేసింది అనేటటువంటి ఒక కాన్సెప్ట్ మనం పట్టుకున్నాం ముగ్గు వేయడం అనేటటువంటి సాంప్రదాయము ఈరోజు హైదరాబాద్ లాంటి ఒక పెద్ద మెట్రో నగరాల్లో నివసించే ఆడవాళ్ళు కూడా చిన్న చిన్న ఇల్లు ఉన్నప్పటికీ స్థలం లేకుండా వాళ్ళు చాక్పీస్తో ముగ్గేస్తారు శుద్ధ ముగ్గుతో ముగ్గేస్తారు అది కూడా కుదరలేదు అనుకోండి ప్లాస్టిక్ ముగ్గు తెచ్చి తెస్తే తీసుకొచ్చి దాన్ని అతుకు అతికించుకుంటారు అంటే ఏంటి సాంప్రదాయాన్ని పోనివ్వకుండా కాపాడుతున్నారు మరి ఆ ముగ్గులో సైన్స్ మీరు అన్నటువంటి మీరు అనుకునేటటువంటి సైన్స్ చెప్తున్నాను మన దగ్గర ముగ్గులు అనేక రకాలైనటువంటి ముగ్గులు ఉన్నాయి చిలుక ముగ్గులు రతం ముగ్గులు వెన్నెల ముగ్గులు ముత్యాల ముగ్గులు ఇట్లా ముగ్గులకు చాలా పేర్లు ఉన్నాయి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఖగోళంలో జరిగేటటువంటి చుక్కలు ఎట్లా ఉంటాయో ఆ చుక్కల యొక్క పరిజ్ఞానం భూమిపైకి దింపడమే ముగ్గులు ఆ చుక్కలను మొత్తం భూమిపైన ఆవిష్కరించేవాళ్ళు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు రకరకాల ముగ్గులు మనకు ఉన్నాయి అవి వేల ఇళ్ళ వెయ్యి సంవత్సరాల బానిసత్వంలో వెళ్ళిపోయినాయో లేదో ఇప్పుడు పది ముగ్గులు కూడా ఎవరు రావడం లేదు ఒకటి కూడా రెండు కూడా రావట్లేదు మూడు వందల అరవై ఐదు రోజులు ఖగోళంలో జరిగే అన్ని పరిణామాలను ముగ్గు రూపంలో మనం వాళ్ళు దించారు దాంతో పాటుగా ఇవాళ త్రికోణమితి వాళ్ళ వేదంలో చెప్పినటువంటి యజ్ఞకుండాల యొక్క నిర్మాణము వాటి యొక్క స్టైల్ ఎట్లా ఉండాలి ఆ రేఖలు గీసేటటువంటి యంత్రాలు ఆ యంత్రాల నిర్మాణము మీకు ముగ్గుల్లో మొత్తం కనిపిస్తుంది అన్ని రకాల మూలలు ఆ మూలల్లోంచి వచ్చేటటువంటి వైబ్రేషన్స్ ఎట్లా ఉంటాయి ఆ వైబ్రేషన్స్ మనిషి మీద ఎట్లా ప్రభావం చూస్తాయి అందుకే మీరు పితృదేవత ఆరాధన చేసినప్పుడు ముగ్గు వేయరు అసలు అంటే పితృదేవతలకు ముగ్గులు పనికిరావు వాళ్ళ లోపలికి రావాలంటే ముగ్గు ఉండకూడదని మీరు ఆ పితృదేవత ఆరాధన రోజు ముగ్గు అలుకు తరగానే ముగ్గు వేయరు అది సాంప్రదాయం తర్వాత ఈ దీన్ని ఏం చేశారంటే కేవలం ఆడవాళ్ళను మన ఒంటి కుందేళ్ళు హిందూ ధర్మాలు ఇలా చేశారు అలా చేశారని చెప్తుంటారు కానీ నిజానికి పరిజ్ఞానం వాళ్ళ లోపల కలిగించడం యంత్ర పరిజ్ఞానం కలిగించడం యంత్రాల్లో ఏముంటాయి అన్ని త్రికోణాలు ఉంటాయి వాటికి సంబంధించినటువంటి రథాలు ఉంటాయి ఆ గీతలు ఉంటాయి ఏది ఎక్కడ కలుసుకోవాలంటే మీ శ్రీచక్రం తీయండి దానిలో ఎంత పెద్ద రేఖా పరిజ్ఞానం ఉంది అది పంచ చక్రాలు శివునివి నాలుగు చక్రాలు అమ్మవారివి ఆ రెండు కలుసుకోవడం మధ్యలో ఉండేటటువంటి బిందువు ఆ బిందువు చుట్టూ అవి ఎట్లా అల్లుకొని ఉన్నాయి వాటి లోపల తొమ్మిది రకాల ప్రస్తారాలు ఎట్లా ఉన్నాయి ఆ పూజ చేసేటప్పుడు నవావరణలో మనం ఎట్లా వెళ్తాం లోపలికి అందులో కేంద్రం నుంచి మొదలుపెట్టి మె మెల్లగా బయటకు వస్తాం లేదా బయట నుంచి లోపలికి పోయా పోతాం అంటే అమ్మవారిని చేరుకోవడానికి ఈ నవావరణాలు ఎట్లా తిరగాలి ఓ పరిజ్ఞానం ఆ శ్రీచక్రానికి పరి సంబంధించిన పరిజ్ఞానం ఎట్లాంటిదో పెద్ద పెద్ద చదువుకున్నటువంటి అర్చకులు ఈ ఆ నవావరణ పూజ ఎట్లా చేస్తారో ఆడవాళ్ళలో ఆ పరిజ్ఞానం కలిగించేటటువంటి ప్రయత్నం మనం వాళ్ళు చేశారు ఇది సైన్స్ కాదండి తర్వాత ఇవాళ పసుపు వేరే దేశాలు ఇవాళ పేటెంట్ హక్కు తీసుకుంటున్నాయి మీరు ఆలోచించండి ఎన్నో ఆయుర్వేద మొక్కలను ఇవాళ వేరే దేశాల పేటెంట్ హక్కు తీసుకుంటున్నాయి ఈ దేశంలో సిద్ధ వైద్యము మూలికా వైద్యము ఆయుర్వేద వైద్యము ఎన్ని రకాల వైద్యాలు ఉన్నాయి ఇన్ని రకాల వైద్యాలను మన వాళ్ళు వేల సంవత్సరాల నుంచి వాళ్ళు ఉత్త నోటనే పెట్టుకొని కంటపాఠం పెట్టుకొని దీన్ని కాపాడుకుంటూ వచ్చారు కదండి తర్వాత చెరగ సమిత సుస్థిత సమిత తర్వాత బసవరాజ్యం ఇట్లాంటి పుస్తకాలను ఎప్పుడొచ్చాయి ఎప్పుడో మనకు రాయడం వచ్చిన తర్వాత కదా మరి ఆ రాయడం వచ్చే వరకు అయితే మనం వాళ్ళ పరిజ్ఞానాన్ని వాళ్ళ మెదడులో పెట్టుకున్నారు కదా ఎంతో పరిజ్ఞానం పోయింది కదా మరి ఆనాడు వైద్యం కాదా ఇవాళ మనకు వీధికో హాస్పిటల్ అయింది ఊరికొక ఆర్ఎంపీ అయ్యాడు కాబట్టి మనకు తెలియట్లేదు కానీ మరి పూర్వం ఎవడు ఎవరిని రక్షించాడు ఎట్ట రక్షించారు వాళ్ళ దగ్గర డబ్బు లేకున్నా వాళ్ళు శాంతిగా ఉన్నారు వాళ్ళ మానసిక తత్వం ఎంత గొప్పగా ఉన్నది మనం బయట విషయాల పట్ల మనం ఎక్కువ శ్రద్ధ పెట్టలే మన దేశంలో జరిగినటువంటి విషయం ఏంటంటే సూదిని కూడా మనం తయారు చేయలేకపోయాం ఒక ఇండస్ట్రీ పెట్టి కానీ ఆంతరికమైనటువంటి మనస్సు యొక్క లోతుల్లో మునకలు వేశారు మన వాళ్ళు ఈ అంతరంగ శుద్ధిని మనిషి చేయడానికి ప్రయత్నం చేశారు మరి ఇదంతా సైన్స్ కాదా ఇవాళ మీరు హాస్పిటల్లో వెళ్ళండి ఒక గుండె ఆపరేషన్ అయినటువంటి వ్యక్తికి మెలోడియస్ మ్యూజిక్ పెట్టాలని చెప్పేసి వాడు పెట్టి వినిపిస్తున్నాడు ఆ మ్యూజిక్ ద్వారా వాడి యొక్క నాడి కేంద్రాలను సరిగ్గా పనిచేస్తాయి వాడి గుండె పెట్టుకు ఆపరేషన్ అయినటువంటి గుండె సరైతుంది అనేటటువంటిది వాళ్ళ సంగీతం ఆ చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు హాస్పిటల్ వాడు చెప్తే మనం వింటున్నాం ఎంబీబీఎస్ లేదా ఎండిఏని పక్కన పెట్టుకొని పలానా డాక్టర్ చెప్పాడంటే వింటున్నాం అని మంచి శాస్త్రీయమైనటువంటి సంగీతాన్ని గంటసేపు వినండి ఒక పెద్ద సంగీతకారుని యొక్క కచేరీలో ఒకవైపు దగ్గరలోనేమో కొన్ని బీజాలు నాటారు కొత్త కాస్త దూరంలో కొన్ని విత్తనాలు నాటారు సంగీత యొక్క కచేరీ వారం రోజులు ఎక్కడైతే నడుస్తుందో అక్కడ ఉన్నటువంటి విత్తనాలన్నీ బ్రహ్మాండంగా మొలకెత్తాయి దూరంగా ఉన్నటువంటి మొక్క విత్తనాలు మొలకెత్తే ప్రయోగం జరిగింది ఇవాళ మనం ఎన్నో చూస్తున్నాం ఇవాళ రకరకాలైనటువంటి పరిశోధనలు చూస్తున్నాం అట్లా ప్రతి ఆచారం వెనుక బొట్టు పెట్టుకుంటాం ఇక్కడ ఎందుకు బొట్టు పెట్టుకుంటామండి బొట్టు శరీరంలో మీరు ఎక్కడైనా ఇట్లా వేలు పెట్టి చూడండి ఎక్కడ నొప్పి లేవదు మీరు ఇక్కడ పెడితేనే నొప్పి లేస్తుంది ఇది ఆత్మస్థానం ఇది భూమధ్య స్థానం ఈ ఆత్మ దృష్టి మనం మనసులోంచి కేంద్రీకరించాలంటే మనసు అనేది ఎక్కడ కనిపిస్తుంది నీకు నువ్వు కళ్ళు మూసుకుంటే లోపలికి కదా లోపలంటే ఎక్కడ చూడాలి ఆ చూసేటటువంటి స్థానం ఇక్కడ ఉంది ఆ భూమధ్యంలో ఉంది కాబట్టి ఆత్మ పురుషునికి ప్రతీకగా దాన్ని బొట్టు పెట్టారు అక్కడ ప్రతి అట్లా ఆడవాళ్ళు మెటల్ పెట్టుకోవడం మంగళసూత్రం పెట్టుకోవడం రకరకాల ఆచారాలు సాంప్రదాయాలు మన దగ్గర ఉంటే కొన్ని సామాజికమైనవి కొన్ని విజ్ఞానపరమైనటువంటివి కొన్ని ఖగోళపరమైనటువంటివి ఇట్లాంటి సంకేతాలను మనకిస్తాయి